రేడియో వెరితాస్ ఏషియా వాక్య పరిచర్యకు స్వాగతం సుస్వాగతం. జీవారం జీవారం ప్రేమహారం ఇదే నిత్య జీవారం. ముందుగా మీ అందరికీ క్రీస్తు శరీర రక్తముల మహోత్సవ పండగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీసభ అంతటా కూడా క్రీస్తు శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. మరి పూర్వ చరిత్రను మనము చూసినట్లయితే శ్రీసభ అనేక సేవలను చేసింది, అనేక మంచి పనులను చేసింది. కానీ దివ్య సప్రసాదం ఎడల ఎక్కువ భక్తిని పెంపొందించలేకపోయింది. అందుకనే దేవుడు బెల్జియం దేశానికి చెందినటువంటి ధన్య జూలియానా గారికి దర్శనమిచ్చి ఇలా అన్నాడు, ఇదిగో దివ్య సప్రసాద పండుగ లేదు, చంద్రునిలో ఒక మచ్చ ఏ విధముగా ఉంటాదో అలానే శ్రీసభలో దివ్య సప్రసాదానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం లేదు అని దేవుడు ఆమెకు దర్శనంలో తెలియజేశాడు. ఆ విషయమై ఈ కన్యశ్రీ శ్రీసభ అధికారులతో పాపగారితో మాట్లాడి విన్నవించింది. చిట్ట చివరకు క్రీస్తు శకం 1264 సంవత్సరంలో 3వ ఉర్బాను పోపు గారు దివ్య సప్రసాద పండుగను ప్రపంచమంతటా కొనియాడాలని ఆదేశించారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, విందులకే విందు యేసు ప్రభుని శరీర రక్తముల విందు. యోహాను సువార్త 6:54 వచనము ఈ విధముగా తెలియజేస్తూ ఉంది, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవము పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలయనా, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వాణియందును ఉందును. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే నిజముగా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శరీర రక్తాలను మనకు ఏ విధముగా ఇవ్వగలడు అనే సందేహం మనకి వస్తుంది. కానాపల్లి విందులో, ఆ పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన ఆ దేవుడు చనిపోయిన లాజరుని 4 దినములు అయిపోయినటువంటి ఆ సమాధి నుంచి సజీవముగా లేపిన ఆ దేవుడు, విధవరాలి యొక్క కుమారుడు అయ్యును గ్రామంలో మరణించి ఉండగా ఆ యొక్క పాడిని తాకగానే ప్రాణములతో వచ్చిన ఆ యొక్క బాలుని లేపినటువంటి ఆ శక్తిగల దేవుడు ఈ దివ్య సప్రసాద రూపంలో తన శరీర రక్తములను మనకు ఇవ్వలేడా? ఇవ్వగలడు. అందుకనే అతని యొక్క శరీర రక్తములను మనము స్వీకరించడం ద్వారా మన యొక్క వ్యాధుల నుంచి, మన బాధల నుంచి, మన అవమానాల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి కూడా మనము బయటపడగలం. దేవుని యొక్క దీవెన ఈ యొక్క దివ్య సప్రసాదం. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి జీవించడానికి ఆహారం ఎంతో అవసరం. మరి అలానే మనిషి ఆధ్యాత్మికముగా సంతోషముగా ఉండడానికి ఈ దివ్య సప్రసాదము ఎంతైనా అవసరం. అందుకనే మరి మనిషి చాలాసార్లు అనేక కష్టాలు, అనేక శ్రమలు పడతారు. ఎందుకంటే తినటానికి, తన యొక్క పొట్టును నింపుకోవడానికి కూటి కోసం కోటి విద్యలు అన్నారు. అలానే ఈ జానడు పొట్ట కోసం ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో
నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, సంపాదిస్తున్నారు. కానీ ఎవరూ కూడా ఆ సంపాదనతో పరలోకానికి చేరుకోవటం లేదు. అందుకనే యేసుప్రభు చెప్తూ ఉన్నాడు, మానవుడు లోకమంతటినీ సంపాదించి చివరకు తన ఆత్మను కోల్పోయినచో తన ఆత్మకు బదులుగా మానవుడు దేవునికి ఏమియగలడు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పండుగను మనము జరుపుకొని చుండగా ప్రత్యేకముగా మరి యేసు ప్రభు తన యొక్క శరీర రక్తాలను మన స్త్రీ సభకు ఒక వరముగా ఇచ్చాడు. అనేక విందులు మనము చూస్తాం. నేటి కాలములో ప్రతిదానికి విందు, పుట్టినరోజుకి విందు, మరి మెచ్యూర్ ఫంక్షన్కి విందు, పెళ్లికి విందు, రిటైర్మెంట్కి విందు, చనిపోయిన విందు, అనేకమైనటువంటి విందులు ఉన్నావి. కానీ వీటన్నిటికన్నా బహు విలువైనటువంటి విందు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి తన శరీర రక్తముల విందు. దీన్ని నీవు పొందినట్లయితే నీ యొక్క రోగాలకు, నీ యొక్క అనేకమైనటువంటి మానసిక శారీరక వ్యధులకు, వ్యాధులకు, రుగ్మతలకు సరైన మందు యేసు ప్రభుని దివ్య సప్రసాద విందు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క విందులో పాలు పంచుకునేటప్పుడు వర్గము లేదు, వర్ణము లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అందరూ కూడా సమానులే. ప్రతి ఒక్కరూ కూడా భక్తితో ఆ దివ్య సప్రసాదాన్ని, ఇది క్రీస్తు శరీర రక్తములు అనేటప్పుడు మనము ఆమెన్, అట్లే జరుగునుగాక అని మనం ఒప్పుకుంటూ ఉన్నాం. కనుక ఆ దివ్య సప్రసాద విందును మనము ఎలా స్వీకరించాలంటే, మారు మనసు కలిగి పాపాలను ఒప్పుకొని చక్కని పాప సంకీర్తనము చేసి ఆ దివ్య సప్రసాద ప్రభుని మన యొక్క హృదయములోకి ఆహ్వానించాలి. మరి ఒకసారి జాన్ క్రిసోస్టమ్ గారు గురువుగా జీవిస్తున్న కాలములో దివ్య సప్రసాదం పంచుతూ ఉన్నారు. ఒక ధనవంతురాలు వచ్చి దివ్య సప్రసాదం స్వీకరించిన వెంటనే మరి వాకాలించి ప్రార్థించుకున్న గుడి బయటకు వెళ్ళిపోతూ ఉన్నది. అటువంటి సమయంలో పునీత జాన్ క్రిసోస్టమ్ గారు ఆ పూజ సహాయకులను ఇద్దరు పంపించారు. రెండు క్యాండిల్స్ను పట్టుకొని ఆమె ఇరువైపులా ఆమె వెళుతూ ఉన్నది. ఇద్దరు పిల్లలు కూడా వెళుతూ ఉన్నారు. ఇదేంటి, నాకు ఈ యొక్క నాతో పాటుగా విరుస్తూ ఉన్నారని ఆమె ఆ యొక్క జాన్ క్రిసోస్టమ్ గారిని అడిగేటప్పుడు ఆ యొక్క ఫాదర్ గారు చెప్పారు, ఇదిగో ఓ తల్లి, నీవు వెళ్ళిపోవటం లేదు, నీతో పాటు నా క్రీస్తుని, క్రీస్తు ప్రభుని నీవు తీసుకుని వెళుతున్నావు. క్రీస్తుకే ఆరాధన కలగాలి, అందుకనే ఈ యొక్క కృభత్తులను పంపించానని తెలియజేశాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభు సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, అటువంటి ఆ యొక్క దివ్యసప్రసాద రూపములో ఉన్నాడు. కనుక నీవు ఎంత భక్తిగా నీవు ఆరాధిస్తున్నావు, ఎంత గౌరవాన్ని నీవు ఇస్తున్నావు. చాలాసార్లు మనం మన దేవాలయాలలో మరి కరోనా వచ్చినాటి నుంచి చేతుల్లోనే దివ్యసప్రసాదం స్వీకరిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఆ యొక్క దివ్యసప్రసాదం కింద పడిపోతూ ఉంటుంది. కనుక ఈ పండుగను జరుపుకుంటున్న మనం కొద్ది క్షణాలు ఆత్మపరిశీలన చేసుకుందాం. నీ ఏ విధముగా ఈ దివ్య సప్రసాద ప్రభుని స్వీకరించావు? అయోగ్యముగా స్వీకరిస్తే దేవాదేవుని నీ పాపములను మన్నించమని ఇక నుంచైనా భక్తితో ఆ యొక్క దివ్య సప్రసాద ప్రభుని స్వీకరించడానికి ప్రయత్నము చేయాలి. ఈ దివ్య సప్రసాదము దివ్య పూజాబలిలో మనము స్వీకరిస్తున్నాము. దివ్య పూజాబలి అనగా క్రీస్తు అర్పించినటువంటి జ్ఞాపకార్థ బలిని మరలా మరలా అతడు వచ్చినంత వరకు కూడా మనం చేస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ సమిష్టిగా సంఘ సభ్యులందరూ కూడా కలిసి ఒకే రీతిగా, ఒకే విశ్వాసము, ఒకే దివ్య సప్రసాదము, ఒకే క్రీస్తు ప్రభుని మనం ఆరాధిస్తున్నాం. కనుక మనలో ఎటువంటి లోటుపాట్లు మన సంఘాల్లో ఉన్నా మరి సరిదిద్దుకొని దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉంటూ ఆ దివ్య సప్రసాద ప్రభుని యొక్క దీవెనలు అనుదినము పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దివ్య సప్రసాద ప్రభు
మనకు సదాకాలము తోడు నీడగా ఉంటూ మనను కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనను దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమెన్.